ఆమె అనతకి 82 సంవత్సరాలు అయినా మనిషి ఎంతో బలంగా ఉంది. కానీ ఒక బెస్ట్ రెసిపీ చెప్పింది, వయసులో ఉన్న ఆడపిల్లల కంటే 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ల వయసు వరకు ఇలా పెడితే 82 సంవత్సరాలు వచ్చినా ఆయాసం రాదంట, బ్లడ్ కౌంట్ పడిపోదంట, ఎముకలు బలంగా ఉంటాయంట. ఏంటా అని క్లియర్గా ఆమె దగ్గర కనుక్కుని ఈ రెసిపీ మీకు పరిచయం చేస్తున్నాను. తొక్కొలిసిన తెల్ల నువ్వులు అంటండి, అలాగే పక్కన తాటి బెల్లం, బెల్లం ఎలాంటిది అన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తా. కాకపోతే ఏపీ విధానం నాకు చాలా ఓపికగా చెప్పింది. ఆ రోజుల్లోనూ ఉత్తి నిప్పుల మీద వంట అంతా అయిపోయిన తర్వాత, పెద్ద పెద్ద వంట అయిపోయిన తర్వాత ఉత్తి నిప్పుల మీద ఏపీ ఊరంట. అలాగా ఆ రోజుల్లో కడాయిలో దళసరంటి కడాయిల్లో మనకు అవన్నీ ఇప్పుడు లేవు కనుక నేను గ్యాస్ పై సిమ్లో పెట్టుకుని తొక్కొలిసిన నువ్వులు దోరగా వేపానండి. తాటి బెల్లం అంటే మరి మామూలు బెల్లమేనంట, కానీ తాటి బెల్లం అంటే ఇస్తారంటండి. అది చాలా ఒరిజినల్గా తయారు చేస్తారంటండి, చాలా మెత్తగా. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఉత్తి నువ్వులే అప్పట్లో రోట్లో దంచి బెల్లంలో కలిపేసేవారు. కానీ ఇప్పుడు రోళ్ళు లేవు కనుక మిక్సీ ఎలా పట్టాలో చూపిస్తా. బెల్లం మట్టికి తాటి బెల్లం చాలా మెత్త పువ్వులే ఉందండి. ఎంత మెత్త పువ్వులే ఉందంటే అలాగంటే సిదిగిపోతుంది అన్నమాట. నువ్వులు అప్పట్లో రోళ్ళు దంచేటప్పటికి నూనెలాగా వచ్చాయంటండి, తొక్కలేని నూనె నువ్వులు అయితే అలా నూనెలు వస్తాయంటండి. అది బెల్లంలో బాగా కలిపితే ఎంత చూపిస్తా కొంచెం రెసిపీ మీకు. అలా నేను కూడా ఓపికగా దోరగా అయిపోయినా, అలా నోట్లు వేసుకుంటే కమ్మగా ఉన్నాయే. సో అని మీకు చూపిస్తుంది అన్నమాట. ఆ కలర్ వచ్చేసి తెల్లయి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేసి బెల్లం రంగులోను. ఇప్పుడు ఎలా మిక్సీ పట్టాలి, ఏంటి రెసిపీ ఇది, నిజానికి 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు సంవత్సరంలో 3 సార్లు నెలంతా ఉండలు అలా తింటే, సంవత్సరంలో 3 సార్లు తింటే ఆడపిల్లలు 80 ఏళ్ళు వచ్చిన పటుత్వం తప్పకుండా, బ్లడ్ కౌంట్ పడిపోకుండా, డేట్లు కరెక్ట్ టైంకి వస్తాయి అనేసి మా మేనత్త చెప్పింది. ఎంతవరకు నిజమన్నది నాకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లలు అయితే 3 ఆడపిల్లలు గట్టిగానే ఉన్నారు. ఒక్కొక్కరు 3 ఆడపిల్లలకన్నా కానీ గలంగా ఉన్నారు. ఏంటంటే తల్లిదండ్రులు ఆ రోజుల్లో ఓపుకగా అలా చేసి పెట్టేవారంట ఆడపిల్లలకి. ఈ రోజుల్లో ఓపిక లేదు, కానీ ఆరోగ్యాన్ని కూలగొట్టుకోకూడదు, అలాంటి చిట్కాలు కూడా పాటించాలి. అలాంటివి ఉన్నాయని మీకు చూపిస్తున్నాను అంతే. కాకపోతే నువ్వులు బాగా చల్లారాలండి, వాళ్ళంతా తల పొడి పొడిగా మిక్సీ పట్టాలి పొడి పొడిగాను. తర్వాత అదే మళ్ళీ మనము ఆ బెల్లంలో కలిపి పనిపిస్తే పొడిగా చేసింది బెల్లంలో కలిపి తీసి మంచిగా చేతితో అలా పొడి పొడిగా చేస్తే ఆటోమేటిక్గా వంటలు చేసేయచ్చు. ఆ రోజుల్లో మిక్సీలు లేవు, ఉత్తు తొక్కలేని నువ్వులే నిప్పుల మీద వేపి బాగా రోల్లో దంచి అలా బెల్లంలో కలిపి సుండలు చేసేస్తే ఆడపిల్లలకి నెల మొత్తం ఇచ్చేవారంట. సంవత్సరంలో 2-3 సార్లు 4 సార్లు అని చేసేవారంట, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు వరకు. అలాగా పిల్లలకి చేసి పెడితే అసలు ఆ డేట్లు కరెక్ట్గా వచ్చి బ్లడ్ కౌంట్ పడిపోకుండా, డేట్ టైంలో ఓవర్ బ్లడ్ అవ్వకుండా చాలా ఉపయోగాలు ఉండేవంట. పిల్లలు పుట్టేటప్పుడు కూడా చాలా సహకరించదంట ఈ బలం. అంటే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి కొన్ని రక్తనాళాలు తయారవి ఉంటాయంట. కానీ ఆ రోజులు అలా జాగ్రత్త చేసి ఆ ఫుడ్లు తయారు చేసేవారు కనుక అలా బలంగా ఇప్పటి వరకు ఉన్నారేమో. మరి చూసారా నేనైతే పిండి అలా చేసి వండ చేస్తున్నాను. సో కానీ చేస్తుంటే నాకైతే నేను అనిపిస్తుంది మా పిల్లడు అయ్యండి చూసారా, అంత అలా చక్కగా బెల్లం అంతా కలిసేటట్టు నేను చేశాను మొత్తం అంతాను. ఇప్పుడు వండ చేసి టేస్ట్ కూడా సున్నుండలాగా ఉందండి, నువ్వులు ఉండాలి సరే భలే ఉందన్నమాట. చక్కటి టేస్టు నాకే తినాలనిపించింది. మళ్ళీ జన్మ అంటుంటే ఆడపిల్ల పుట్టేస్తాను అనుకోండి, వండల గురించే నేను ఏదో లెక్క అని చేసి ఊళ్ళో అప్పుడు ఉంటారో ఉండరు ఏదోలే ఏదో అలా అనిపించింది, అలా తినాలనిపించింది అంటే మీకు టేస్ట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి, కుదిరితే ఫాలో అవ్వండి, అంటే యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి. వెరీ సూపర్ టేస్ట్ ఉంది, నాకే తినేయాలనిపిస్తుంది. ఏదో మా మేడమ్మని ఇంట్లో చేశాను, కలాస్ చేసేస్తారులే 2 రోజుల్లో ఉండలో, మళ్ళీ 1 వారం రోజుల్లో మళ్ళీ చేయమంటారు. ఎందుకంటే ఇది మోకాళ్ళకి బలంగా కూడా ఉంటుందంటండి, బ్లడ్ బాగా పడుతుందంట. సో బెస్ట్ రెసిపీ అని నేను అనుకుంటున్నాను. అందరికీ తెలిసిన రెసిపీ అయినా కానీ ఇక్కడ నువ్వులే తేడా, బెల్లం తేడా అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ అండి.